ఎన్నో రకరకాల ప్రోగ్రామ్స్ బుల్లితెరపై ప్రసారం అవుతూ ఉంటే ఓ రియాలిటీ షో అంటూ మొదలైందే బిగ్ బాస్. అప్పటి వరకు మన వాళ్ళకి తెలియదు బిగ్ బాస్ రియాలిటీ షో ఏంటో అన్నది. అయితే సీజన్ 1 ప్రారంభమైనప్పుడు మాత్రం అసలు ఈ షోని మన ప్రేక్షకులు ఆదరిస్తారా, మన తెలుగు వాళ్ళకి నచ్చుతుందా అని అనుకున్నారట. నచ్చకపోవడం ఏంటండి, ఒకటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు 7వ సీజన్కి చేరుకున్నాము. అలాంటి మమ్ముల్ని మోసం చేసి ఇంతగా మేము ఈ షోని ఆదరిస్తూ ఉంటే షో యాజమాన్యం మమ్మల్ని మోసం చేసింది అంటూ తిట్టిపోస్తున్నారు అభిమానులు నెటిజన్లు. మరి ఇంతకీ ఏం జరిగింది, అసలు బిగ్ బాస్ షో యాజమాన్యం ఏం మోసం చేశారు, ఎందుకు అభిమానుడికి అంత కోపం వచ్చిందో ఆ వివరాల్లోకి వెళ్తే, తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 3వ తారీఖున ప్రారంభం కాబోతోంది. అయితే సెప్టెంబర్ 3వ తారీఖు తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 షో ప్రారంభానికి రంగం సిద్ధం చేసింది బిగ్ బాస్ యాజమాన్యం. ఎన్నో అంచనాల నడుమ ఈ షో ప్రారంభం కానుంది. అయితే ఇంతకు అభిమానులకు వచ్చిన కోపం ఏంటయ్యా అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రోమో గురించి. 3వ తారీఖున ప్రారంభమవుతుంది, ఇంతవరకు ఒక్క ప్రోమో కూడా చూపించలేదు అని. నాగార్జున గారు మాత్రం ఓసారి వచ్చి ఉల్టా పుల్టా అంటూ కుడి ఎడమ అయితే పొరపాటు లేదో అని చెప్పారు తప్ప అసలు షో ఎలా ఉండబోతోంది, ఈసారి కొత్త కాన్సెప్టా, కొత్త థీమా ఎలా ఉండబోతోంది, ఒక ప్రోమోని చూపిస్తే బాగుంటుంది కదా, ఎంతగా మేము ఆదరిస్తున్నామని చెప్పి అభిమానులని ఇంత నిరుత్సాహపడితే టీఆర్పీ రేటింగ్స్ పడిపోతాయి, ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ ఉండదు అని అంటున్నారు. అంతేకాకుండా మిగతా సీజన్లో గమనించినట్లయితే కంటెస్టెంట్ల విషయంలో మరియు గేమ్ల విషయంలో బిగ్ బాస్ చాలా నెగిటివిటీని ఎదుర్కొంది. కానీ ఈసారి అలా కాకుండా కంటెస్టెంట్స్ కూడా ఇటు సినిమా రంగానికో అటు బుల్లితెరకో ఇటు సోషల్ మీడియాకో ద్వారానో అందరూ సుపరిచితులుగా ఉన్నవాళ్ళని, పైగా మంచి ఫేము పాపులారిటీ ఉన్నవాళ్ళని, అందులో కొంతమంది కపుల్స్ను కూడా తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఈసారి మిగతా జరిగిన అన్ని పొరపాట్లని గుర్తు చేసుకుంటూ అన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తూ పరిశీలిస్తూ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేశారు. నాగార్జున గారు కూడా ఎప్పట్లా కాకుండా ఆయన తన స్టైల్ కూడా మార్చుకొని కొత్త కాన్సెప్ట్తో కొత్త స్ట్రాటజీతో ఈసారి ఈ షోని హోస్ట్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇవన్నీ వింటూనే ఉన్నాం. ఎప్పుడు కొత్త స్ట్రాటజీయో కొత్త షోకి కొత్తగా లేకపోతే మేమేలా చూస్తాము, కాకపోతే ఎందుకు ప్రోమోని రిలీజ్ చేయట్లేదు, ఎట్లాగో మీకు టీఆర్పీ రేటింగ్స్ బాగా వస్తున్నాయి, ఎలా ఉన్నా షోని బాగా చూస్తాము ఫాలో అయిపోతాము అన్న ఉద్దేశంతోనైనా ఇలా మమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నారు అని అంటున్నారు నెటిజన్లు. ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ 3వ తారీఖున షో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఒక్క ప్రోమోని కూడా సరిగ్గా రిలీజ్ చేయలేదు అంటూ ప్రేక్షకులని మరీ ఇంతగా పట్టించుకోకపోవడం సరైన పద్ధతి కాదు, దీనివల్ల ప్రేక్షకులు నిరుత్సాహపడతారు అంటూ రకరకాలుగా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం, అందులోనూ కొంతమంది లా బిగ్ బాస్ యాజమాన్యం మోసం చేసింది అంటూ చేస్తున్న కామెంట్లు నెట్టింట్లెక్కగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.